దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్తారా ఆమేనని? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దైవజనుడు నాకు ఇచ్చిన అనుమతిని బట్టి ప్రభు స్తుతిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఆదికాండము 18 చివరి వచనం లేదా 18వ వచనాన్ని మనం చదివాం. ఆ వచనములో క్రైస్తవ ప్రపంచం అంతా ఎరిగిన ఒక ముచ్చట ఉన్నది. విస్తారంగా చదివేంత పదండదు కనుక మీరు ప్రశాంతంగా నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు ఈ శబ్దం సరిపోతుందా? అందరికి వినబడుతుందా? రైట్ రైట్. మీరు గమనిస్తూ వినండి. అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర సింధూర వనంలో వేసుకున్నాడు. దాన్ని సంక్షిప్త పరిస్థితే అబ్రహము హెబ్రోనులో గుడారము వేసుకునేను. చెప్పండి, అబ్రహాం ఏం చేశాడు హెబ్రోనులో? రైట్. ఇప్పుడు మీరంతా నన్ను చూస్తూ వినాలి, నేను అడిగిన దానికి జవాబు చెప్పాలి. మౌనముగా ఉండడం తప్పు, ఏదో ఒకటి చెప్పడం పొరపాటు. అర్థమైందా? కానీ చక్కగా వినాలి, చెప్పాలి. విషయం ఏమిటంటే బిడ్డలారా, ఆ సందర్భం ఎట్లాంటి తెలుసా? అబ్రహము జీవితం అత్యంత జాలి గురిపోయే పరిస్థితులతో ఉన్న జీవితం. గత ఆదివారం మా సంఘారాధన లైవ్ లో వాక్యం వినగలిగిన వారికి ఆ అంశం బహుశా గుర్తుంటుంది. ఫస్ట్ సర్వీస్ థర్డ్ సర్వీస్ గుర్తులేదు. దేవుడు అబ్రహమును అంత ప్రేమించాడు కదా, ఆశీర్వదించాడు కదా. ఎందుకు అంతగా ప్రేమించాడు, ఆశీర్వదించాడు అని మీరు అడిగితే, విశ్వాసాన్ని పెట్టండి, విధేయతను పెట్టండి, సమర్పణను పెట్టండి, అతని బలిపీతృ అనుభవాన్ని పెట్టండి, ఇలా బైబిల్ గ్రంథంలో నీకు అనుభవాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి, ప్రవేశాన్ని బట్టి, మొత్తానికి ఏదో ఒక ఆన్సర్ అయితే లేఖనానుసారంగానే ఇచ్చారనే తృప్తి కలుగుద్ది. కానీ నేనేమంటున్నానంటే, ప్రభు స్వరం విన్నాక, బయలుదేరాక, నడిపింపులోకి వచ్చాక, అప్పగించుకున్నాక, సమర్పించుకున్నాక, విధేయత చూపాక, దీవించబడ్డాక, మీరు చెప్పే ఆన్సర్ రైట్. కానీ అతనితో దేవుడు మాట్లాడి ఒక పెద్ద వాగ్దానం చేశాడే, ఆ క్షణానికి అతను బాగా ప్రార్థన పడ్డా, దేవుని మహిమపరిచిన వాడా. కొన్ని బొమ్మలు తయారు చేసి దేవుడి బొమ్మలు, దేవుడి బొమ్మలు నెత్తిన పెట్టుకొని ఊరంతా తిరిగమ్ముకునేవాడు. విగ్రహారాధన చేయటం పాపం అయితే విగ్రహాలు తయారు చేయటం శాపం ఉంది వాక్యం. ఎందుకంటే సృష్టికర్తని ఏదో ఒక రూపానికి మీరు చేయకూడదు, దానికి అభ్యంతర పడాల్సింది ఏమీ లేదండి. ఓ కుర్రవాడు దారిలో ఎవరు కనిపించినా తండ్రి అంటే కన్న తండ్రి ఆనందంగా ఎందుకుంటాడు చెప్పండి? అయ్యో నా పిల్లోడు ఎందుకు పతి స్నేహితం లేకుండా మాట్లాడుతున్నాడు? తండ్రికి సాధారణ మనుషులకు వ్యత్యాసం ఎరుగని పసితనమే ఇంకా సాగుతూ ఉండేంటని ఎవరు బాధపడరు కనుక. ఈ పిల్లవాడి తండ్రి ఎవరు అంటే నేనే అని చెప్పడం కన్న తండ్రికి గర్వం ఎలా అవుతుంది? అది సహజం కదా, యథార్థం కదా, సత్యం కదా. నేనే అనే మాట గర్వంగా ఉందండి, అలా అచ్చయంగా చెప్పకూడదు అని ఎంత బుద్ధిహీనుడైనా నేను కూడా అంటాడా అన్నాను కదా. కనుక నేనే దేవుడను అని అనడం గర్వం కాదు, నేను తండ్రిని చెప్పుకోవడం గర్వం కాదు, ఏదో ఒక రూపానికి పూజించడం సమర్థనీయం కాదు.
మరి విగ్రహాలు చేసుకుంటున్న వ్యక్తికి చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, పట్నం తీసుకెళ్లి దారి చూపిస్తాను, బతుకు తెలుగు చూపిస్తాను, బయలుదేరేసిన తండ్రి గారు దారిలో చచ్చిపోయారు, వెనక్కి వెళ్ళిపోతే కొండా పట్టా చెప్పుతా మేము అమ్ముకొచ్చారు, ముందుకెళ్ళి దానికి దారి తెలియదు, ఇదేమో హారాను, ఎండిన భూమి ఎలా బతకాలి అర్థం కాదు. అలాంటి ఒక దుర్బల పరిస్థితులలో ఎవరిని అడగాలి? శారదులు అడుగుతారా, లోతులు అడుగుతారా సలహా? ఇందుకు ఎవరున్నారు? చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, దారిలో నాన్న చచ్చిపోయాడు, పట్నం తీసుకెళ్తాడు, బతుకుతేను చూపిస్తాను అన్నాడు, ఏమీ లేకుండా అయిపోయింది, ఏంటి పరిస్థితి? అలాంటి స్థితిలో శూన్యంలోకి చూస్తున్నటువంటి వెర్రి చూపులు చూస్తున్న ఓ ఆద్యుని ప్రభు పేరు పెట్టి పిలిచి మాట్లాడాడు. మాట్లాడి మొట్టమొదటి మాటే, నిన్ను ఆశీర్వదిస్తాను అలా. నీవు లేచి నీ స్వజనమును విడిచి బంధుమిత్రులను విడిచి నన్ను చూపించు స్థలమునకు వెళితే అప్పుడు మీరే ఆ స్థితిలో ఉంటే అంత దుఃఖంలో ఉండవాడికి మొదటి మాట ఆదరణ మాట ఉండదా, ఉపదేశం ఉండదా? మనకి ఏసుకున్న వారికి స్టైల్లో తొందర ఇచ్చేస్తాం. నేను పదే పదే నా ప్రార్థనలో ప్రసంగంలో వాడే మాట ఏమిటంటే, ప్రభు నీ శైలిలో నీ స్థాయిలో నువ్వు పనిచేయ ప్రభు, మమ్మల్ని ఒక పాత్రగా బోరగా సాధనంగా తీసుకు. అంత దుఃఖములు వాడికి మొదటి మాట ఆదరణ కావాలి కదా. ఓ మానవుడు కలవరు కొడుకు, నేనే దేవుడు నిన్ను దీవించదనంటే కొంచెం ప్రాణం తెప్పదు. నీవు లేచి స్వజనములు ఇంకా ఉండాలంటే వినడానికి అందరూ పోయారు, మిగిలిన వారు మేము వదులుకొని వచ్చాం, ఇంకా ఒకడో ఇద్దరు ఉన్నారు, అది అది కూడా వదిలేయాలి. ఇప్పుడు అమ్మనని విడిచిపోయింది, నాన్నని విడిచిపోయింది, మిగిలిన వారిని నేను విడిచిపెట్టాలి, ఇదేంటంటే మీరు చెప్పే మాట, నువ్వు ఒక దేవుడు మళ్ళీ ప్రేమయ్యా అని అంత బాధ కలిగే సన్నివేశం అది. పైపు మాట్లాడుతున్న వారేమో తెలియదు, వింతకత్తులు వస్తున్నాను, ఏ ఆనందం ఏ రూపం కనపడటం లేదు. నేను నీ దేవుడిని అతనికి సంతోషం ఏంటి తెలుసా? అమ్మపోయింది, నాన్న పోయాడు, ఆధారాలు పోయినాయి, జీవనోపాధి గ్యారంటీ కనపట్లా, ఏం తెలియట్లా, ఇంత సంక్షోభంలో వినిపించిన ఒక మాట, నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి అని అతను అనుకుంటాడు. పోన్లే, అమ్మ పోయినా నాన్న పోయినా అందరినీ పుట్టించినోడు మన కనెక్ట్ అయ్యాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఈ మాట మీద నమ్మకం కలుగుతుంది, ఈ మాట మీద బతికేద్దామేగా అని నేనేం చేయాలి చెప్పాలంటే చూస్తున్నాడు. శూన్యుడికి ఒక రూపం కనపడలేదు, ఒక మేలు కాదు. పోనీ చిన్నప్పుడు చచ్చిపోయిన అమ్మ బతికిందా, అప్పుడు చచ్చిపోయిన నాన్న బతికాడా, ఏముంది ఉపకారం ఏమీ లేదు. ఈ పాట దానికి మళ్ళీ రూల్స్, నువ్వు లేచి స్వజనమును విడిచి బంధువులు విడిచి అంతను విడిచి నేను చూపించే దేశానికి అక్కడి నుండి దీవిస్తాను. ఎన్ని రూల్స్ ఏమిటండి? అయినా జీవితంలో ఎంతైనా ప్రయాణం చేస్తానో, ఎక్కడికైనా వెళ్తాను, నాతో ఆయన మాట్లాడుతున్నాడే, ఒక్క విశ్వాసంతో ఆయన బయలుదేరే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని అడుగులు ముందుకేసాడు, ఐగుప్తు వచ్చింది, నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు, కనిపించిన దేశంలో ఆగిపోయాడు. పెద్దగా దేవుడితో నడిచిన అనుభవం లేవు కదండి, దేవుని మాట వినడం, దేవుడితో ప్రతిస్పందించడం, ఆయన మార్గంలో ప్రయాణం, ఇవన్నీ ఏమి తెలియని సాధారణ కొత్త అమాయక భక్తి జీవితం అడుగులు కదా. పాపం అతనికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది కనుక, చూపించిన దేశానికి వెళ్ళడం లోపంటే కనిపించిన చోట ఆగాడు, చిన్న ప్రమాదం వచ్చింది. ఆ దేశపు రాజుగారే భార్యను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఏమిటయ్యా, నువ్వు నమ్మన్న దాంట్లోకి వచ్చాను, వదనమ్మా అన్న వాళ్ళు అందరూ వదిలేశాను, ఏమిటిది నీకు న్యాయమా అని కనీసం ప్రశ్నించని భక్తి అతనికి ఆయన మీద ఉంది. నాతో మాట్లాడిన వాడు, నన్ను వెళ్ళమని చెప్పినవాడు ఏదో చేస్తాడు, నమ్మకం ఉన్నాడు, దేవుడు అద్భుతం చేశాడు, ఏ కావాలకుండా క్షేమంగా తీసుకొచ్చాడు, సంపదలు సమకూర్చాడు, ఫోన్లే గండం గడిచడానికి లోపు తను కనకపోయినా, తనకు బాధ్యత లేకపోయినా, తానే అమ్మ నాన్నగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుడు చేసిన లోతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కూడా ఎలా వెళ్ళిపోయాడు? మమకారం లేకుండా, కృతజ్ఞత లేకుండా, అసలు ఆలోచించకుండా, పచ్చనివన్నీ తాను ఎంపిక చేసుకొని. మరి పచ్చ పచ్చని నేను తీసేసుకుంటే మరి నాన్నగారి పరిస్థితి ఏంటి?
నన్ను పెంచి పెద్ద చేసిన ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్తారు? వారు ఏం తీసుకుంటారు? రాళ్ళు రప్పలకి మిగిలిపోయింది. ఇంతకాలం పెంచి పెద్ద చేసిన వాడికి రాళ్ళు రప్పలు విడిచిపెట్టడం న్యాయం కాదు. అయినా నేను ఫస్ట్ ఎంపీ చేసుకోవడం ఏంటి నాన్నగారు? అసలు మిమ్మల్ని వదిలిపెట్టడం ముందుకాను. ఓ పశువుల కాపురం గురించి మిమ్మల్ని వదులుకోవడం ఏమిటి? పోలెట్టి ఆయన తీసి ఎంత అనాలి? పోనీ పశువుల మంద వల్ల వచ్చింది కదా, నాకు మందలు వద్దనాలి? మీరు ముఖ్యమైన ఏమీ లేవు. అసలు ఈ అవకాశం వరకు ఎదురు చూస్తున్నట్టుగా బ్యాగులు సర్దేసుకుని రెడీగా ఉన్నట్టుగా టపటప ప్యాక్ చేసుకుని బయలుదేరిపోయి వాడు ఎంత గుండె పోతుంటదండి? తనకా సంతానం కలగలేదా? ఇంకా అమ్మ చిన్నప్పుడు సరిపోయిందా? అన్ని తానై పెంచినటువంటి నాన్న చనిపోయాడా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏమిటి పరిస్థితి? ఎంత సంక్షోభంలో ఉంటే లోతు కూడా వదిలేసి వెళ్ళిపోయాడా? ఈ ఎవసడికి కారణమైన వాళ్ళందరికీ వందనములు. మీరును మా బిడ్డలే, దేవుడు తీసుకోవాలి. ఓకే, మంచు మీరు జాగ్రత్తగా ఆలకిస్తే ఇంత భయంకర పరిస్థితుల్లో సంక్షోభంలో మిగిలిన ఒక్కడు లోతుగా దాడి వెళ్ళిపోయాడు. అది కూడా పచ్చని సెలెక్ట్ చేసుకుని పోయాడు, రాళ్ళు రప్పల మిగిలి. అప్పుడు దేవుడు వచ్చి, నాన్న కలవలు పడకరు, తూర్పు గినడు పడప్రగనరు అని తిప్పాడు. నడి తెలిసిపోతున్నాడు. ఏమిటయా ఈ నడక నాకంటే? నడిచినదంతా నీదే, నడిచినంత లెక్క నీదే. ఈ అమ్మాయి అవునా అని ఆశ్చర్యపోతుండగానే చూడు చూడన్నాడు, ఇటు చూడన్నాడు, చూశాడు. చూసినంతమంది నీదే అన్నాడు. అమ్మో ఏంటిది, నడిచినదంతా నాదేనా, చూసినదంతా నాదేనా? ఇప్పుడు ఎక్కడ పచ్చగా ఉంటే, ఎక్కడ సమృద్ధిగా ఉంటే, ఎక్కడ నీటి తీరుగా ఉంటే, ఎక్కడ బ్యాంకులు, మహిళ కాలేజీలు, హోటల్లో రెస్టారెంట్లు అన్ని అందుబాటులో, బస్ స్టాండ్ దగ్గర ఉంటే ఎక్కడ కట్టుకోవాలి గొప్ప కదా? అన్నీ చూశాడు. నడిచినదంతా నాదే, చూసినదంతా నాదే, కానీ ఎక్కడ ఉండాలి? చూసి నేను హెబ్రోన్లో ఉంటాను. అందుగా అమ్మేనని అనండి, మంచిగా అమ్మేనని. నేను చెబుతున్న మాట శ్రద్ధగా వినండి. అబ్రాము అనండి, అతగాడి యొక్క స్థితి ఏమిటి? చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది, దారిలో నాన్న చచ్చిపోయాడు, దారిలో భారీ కష్టం వచ్చింది, కొంచెం ముందుకు వచ్చాక పెంచి పెద్ద చేసిన మొత్తం ఊడబెక్కుని పట్టుకొని పోయాడు. తనకు మాత్రం రాయి రప్ప మిగిలిన స్థితిలో ఉన్నాడు. తనను పెంచిన వాడు పోయాడు, తాను పెంచిన వాడు పోయాడు. కాపాడవలసిన రాజు క్యూడు చేయ ప్రయత్నించాడు. తన ఒంటరికి తన బాధ్యత మిగిలిపోయాడు రోడ్డు మీద. నడిచినదంతా చూసినదంతా నీ ఇష్టమే, నీదే, కట్టుకొని వచ్చింది దగ్గర అన్నాడు దేవుడు. అతడు ఒక్క మాటకి ఫిక్స్ అయ్యాడు, సరే అని హెబ్రోన్లో వేశాడు. మీకు అందరికీ తెలిసిన మాటే కదా హెబ్రోన్ అంటే అర్థం సపవాసము అనండి. హెబ్రోను అంటే అర్థం ఏంటండి? నేనేమనుకున్నానంటే మీకు నేను చెప్పాలనుకుని దేవుని సన్నిధిలో సిద్ధపడిన ప్రభు నాకు ప్రేరణ కలిగించిన మాట ఏమిటంటే, ఇటు బాధ చెప్పుకుంటానికి అమ్మ నాన్న లేదు, ఇటు ఆదుకునవలసిన కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాడు మొత్తం అన్ని బంధాలు తెప్పుకొని ఆస్తులను పంచుకున్నట్టుగా ఆడిపోయాడు. పచ్చని ప్రాంతము కూడా అందుబాటులో లేదు. నా అన్నవారు ఎవ్వరు లేరు. తన దూర సందులు ఎదురా అంటే మెల్లలో డోలేసుకున్నట్టు తనపై ఆధారపడ్డ భార్య తప్ప భూమి ఇంకేమీ లేదు. మేలు చేసిన వారు పోయారు, దారి చూపవలసిన వారు పోయారు. ఏవైపు నుంచి సపోర్ట్ లేకుండా ఒంటరిగా అన్ని ప్రశ్నలే, ఒకటి జవాబు లేదు, అన్ని సందేహాలే, ఎక్కడ సమాధానం లేదు, అంతా శూన్యమే, ఏది కనబడటం లేదు. ఒక జీవితానికి ఇంత శూన్యం ఏర్పడితే సవాలు అనిపిస్తుంది. ఎలా బ్రతకాలి కాదు, ఎలా సవాలు రావాలి అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తే ఒక్క జీవితానికి ఇన్ని కష్టాలా అనిపిస్తుంది. పాపం ఏమిటండి అతని జీవితం?
చిన్నప్పుడు నాన్న పోవడం, అమ్మ పోవడం, దారిలో నాన్న పోవడం, పెంచినోడు కొంచెం ముందుకు వచ్చా పోవడం, ఏంటి కష్టాలు అసలు పాపం అనిపిస్తుంది. మనకి ఇంకా అంత కష్టమేమి లేదండి. దేవుని దయ వల్ల మన జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ళు, మనకు పడి ఏడించే వాళ్ళు, మనకి కనీసం జ్వరం వస్తే అల్లాడిపోయేవారు బోల్డ్ మంది భూమిద ఉండగా ఎవరు లేరు నాకు ఇలా అన్నమాట మనం నచ్చేస్తుంటది. కనీసం మనం తగ్గితే ఆరాట పడిపోయే వంద మంది ఉంటారు మనకి. మన అబ్రహం గారి పరిస్థితి చూడండి మీరు. రివర్స్ గారేసి తన కానుకలు బహుమతులు ఇచ్చినటువంటి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఎవరు లేరు సార్, మీ దాంట్లో ఎక్కడ దగ్గర ఉంటారు అని సంప్రదించాల్సిన పరిస్థితి, ఎవరో పంచన చేయాల్సిన పరిస్థితి, ఏదో తోడుకోవాల్సిన పరిస్థితి, ఎక్కడైనా ఆదరణ దొరుకుతుందేమో చూడాల్సిన పరిస్థితి. ఎంత శూన్యములో, ఎంత విపత్కరంగా, ఎంత ఒంటరిగా మిగిలిపోయిన జీవితం ఏం కోరుకుందో తెలుసా మీకు? సహవాసం అంటున్నాను. అబ్రహము, అబ్రహము ఎంత పెద్ద ఆయన అయిపోయాడంటే ఆ ఒక్క వ్యక్తిని దేవుడు ఒక దేశంగా చేసేసాడు. నేను కనీసం స్తోత్రం అని చెప్పాలని అనిపించలేదు. నాకు స్తోపాసన మీకు మామూలు కాదు. అంటే మేము అడుగుతాం దయచేసి అందరూ స్తోత్రం చెప్పండి మహానుభావులారా, అప్పుడు మీరు శాంక్షన్ చేస్తారా చెప్పా స్తోత్రం. అద్భుతం. స్తోత్రం ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు పడితే అప్పుడు చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పలేకపోతే మరి మీరు సోమరం ఉండదు ఏమన్నా బలవంతంగా దిట్టి తెస్తే అంటే ఏ బండి కాదు మందే కట్ చేస్తా. అందుకో అదేసి పూర్వకంగా ఇప్పుడు తాళం పెట్టి తిప్పే బండ్లు కూడా పోయింది. ఒక్కటమే అడ్వాన్స్మెంట్ రాలేదా? ప్రగతిశీల పురోగతి పదాలని వ్యాపారకే పరిమితమా? కూర్చుండకు, లేచుటకు, తిరుటకు, తాగుడు ప్రతి దానికి సమయం కలదు. సమయం సందర్భం లేకుండా చేసేది ఒక స్తోత్రం ఒకటి ఎల్లప్పుడు. అవును నశించునుగా. స్తోత్రం. అసలు దానికి సమయం సందర్భం అక్కర్లేదని చెబుతుంటే ఎప్పుడు పడితే అప్పుడు నష్టానికి కష్టానికి కూడా స్తోత్రం చెప్పాల్సిన బ్యాంక్ మంది. అరే సమాధుల తోటలో కూడా స్తోత్రం చెప్తాం మనం, ఏం చెప్పలేదు మీరు. దేవునికి స్తోత్రం. మీకు ఈ ప్రైవేట్ క్లాస్ వేయడానికి సమయం పోతుంది. అసలు విషయం ఏమిటి చెప్పండి? ఎక్కడ ఆగాడు అబ్రహం? ఏమో ఇవ్వడానికైనా మూడు రోజులు ఉండాలన్నా నన్ను. ఎవరు మాట్లాడలేదు ఇక్కడ. చెప్పండి ఎక్కడ ఆగాడు అబ్రహం? ఇది ఆ పూట బస చేద్దామనా? లేదు, గుడారం వేసుకున్నాడు, నివసించాడు. ఇంత దిక్కుమాలినోడికి, అందరినీ కోల్పోయిన వాడికి, ఎవరు లేని వాడికి, ఏ ఆధారం లేని వాడికి, ఏ సోర్స్ లేనోడికి సహవాసానికి మించినది లేదని అబ్రహాము తన జీవితం తరములకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆధారపడ్డ వాళ్ళు పోయారు, నీపై ఆధారపడ్డ వాళ్ళు పోయారు, నిన్ను చూడాల్సిన వాళ్ళు పోయారు, నువ్వు చూసిన వాళ్ళు పోయారు. నీకు ఇప్పుడు నిజంగా ఆధారపడ్డానికి ఎవరు లేడు, తోడెవరు లేడు, సహకారం లేడు, నమ్మదగిన వాళ్ళు లేడు, ఆశ్రయించిన వాళ్ళు లేడు. అంత ఒక శూన్యం కనిపిస్తోంది. నీకు ఎవరు నమ్ముతావు? ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరిపై ఆధారపడతావు? ఎవరు ఏం చేస్తాడు? ఎవరు నిజంగా బాధ్యత తీసుకుంటాడు? ఇలాంటి ప్రశ్నలు వంద వేస్తే ప్రతిదీ ప్రశ్న ఆన్సర్ దొరకదు నీకు. అలాంటి లోకంలో కదా ఉన్నది మనం, అలాంటి పరిస్థితులు కదా మనకు ఉన్నాయి చుట్టూతా. మీకు ఎలా ఉందేమో దేవుని రూపం బట్టి మాకైతే నమ్మదగిన వారు చాలా మంది ఉన్నారు. నీకు సన్మానం చేయవచ్చు. మాకే దేవుడు కనపల్లి యేసు ప్రభువు 21 చెప్పారు, ఏ సహోదరుడు నమ్మదగిన వాడు కాదు ప్రతి వాడు తంత్రి కొట్టాయి తన సొంత సహోదరుడిని కొంప ముంచు. అలాంటి పదాలు చదివి రేపు అనుకున్నాను నేను. నాకు తగిలితే నాలుగైదు సరిగ్గా అర్థమైంది. ఒక్కడు లేకుండా ఎందుకు ఉంటాడు? నేను నాకే బాగా అందరికీ నీ మాట నిజమయ్యేరా అనుకోవడం తప్ప ఇంకేం మిగతా అంచేత నేను అడుగుతున్నాను. ఇలాంటి ఒక దుర్భర పరిస్థితులలో ఫక్తు స్వార్థం
కనుల బాష్పాలు తుడిచే ఒక గడియ నిమ్మయా అని ఏడ్చే పరిస్థితులు నీకు ఉన్నప్పుడు నేను అంటున్నాను, నీవు ఎంపిక చేసుకొనవలసిన ఒక మంచి నిర్ణయం ఏంటి తెలుసా? ఒక మంచి సహవాసం చూసుకుని సిట్లే సహవాసానికి మించిన బలం లేదు, సహవాసానికి మించిన ఆనందం లేదు, సహవాసానికి మించిన ఆశీర్వాదం లేదు. నీకు ఒక సహవాసాన్ని లేకపోతే, సహవాసాన్ని కట్టుబడకపోతే, సహవాసంలో స్థిరపడకపోతే, సహవాసంలో నాటబడకపోతే నీ బతుకు ఎంత దుర్భరంగా ఉంటుంది తెలుసా? నేను పలుమార్లు పలు చోట్ల చెప్పిన ఉపదేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. త్రోవ ప్రక్కన అంజూరం, తోటలోని అంజూరం అనంటే నా సందేశాలు ఫాలో అవుతున్న వారికి ముచ్చట తెలుసు. నేను జ్ఞాపకం చేస్తాను నీకు, ఆశించి ప్రభు వచ్చాడు ఈ చెట్టు దగ్గరికి, ఫలమేమి లేదు. అప్పుడైతే సరిసయ్యా సరే బిడ్డ మరోసారి చూద్దాం అన్నలా, నువ్వు రెండింటికి ఫలించకూడదు కానీ చెప్పితే సాయంత్రానికి ఏళ్ళ అక్కడికి వెళ్ళిపోయింది అది. ఇదే సిద్ధు తోటలో చెట్టు దగ్గరికి వచ్చింది, దాని దగ్గరికి వచ్చిన ఫలం లేదు. ఓకే నెక్స్ట్ ఇయర్ అన్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్, 3 సంవత్సరాలు ఇచ్చాడు, 4వ సంవత్సరం కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు ఎప్పటి దేవునికి పక్షపాతం ఉందా లేదా? మరి చేయలేము సందేహము, దేవునికి స్తోత్రం. ఏం చెప్తావు అయినా ఆన్సర్ లేదు, ఏం చెప్తే ఏమొస్తుందో దేవుని స్తోత్రం పొరలే మాత్రం కదా. నాకు ఎలాంటి విషయాలే రోజుల తరబడి మేత అట్ల మీద కూర్చొని ఉంటారు గదిలోబడి. దేవునికి స్తోత్రం, నీకిది న్యాయమా? ఇది ఉద్యోగమే, అది ఉద్యోగమే, దీని దగ్గరికి ఆశించొచ్చావు, దాని దగ్గరికి ఆశించొచ్చావు, ఇది ఫలం ఇవ్వాల, అది ఫలం ఇవ్వాల, దీన్ని సాయంత్రానికి సమీపాలేసావు, దానికి సంవత్సరాల మీద సంవత్సరం అవకాశం ఇస్తున్నావు, ఏమిటిది అని అడిగితే ఆయన ఉన్న ఒకే మొక్క, దాన్ని సంపదను కూడా అడ్డుబడి ఏడుతున్నాడు రా, దాని గురించి వదిలేశాను లేదా దాన్ని చంపేద్దరు. నీకు అర్థమైందా? ఈ తోటలో చెట్టుకు ఒక తోటమాలి ఉన్నాడు, ప్రతి సంవత్సరం కాయలు చూస్తున్నా లేకపోతుంది, దేని నరికేయ్, దీని నిమిత్తం నేల ఏల వ్యర్థమయ్యో తీసేయ్ అనగానే అయ్యో ప్లీజ్ అయ్యా, అయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, ఈ సంవత్సరం కష్టపడతాను, చుట్టూ తొక్కుతాను, ఎరివేస్తాను, ఏదో తిప్పలు పడతాను, ఏదో తిప్పలు పడతాను. మళ్ళీ సంవత్సరం మీరు వచ్చినప్పుడు కాపు పొత్తుకున్నప్పుడు మీరు అన్నట్టే అని దేవుని కోపం అనే గండ్ర గొంతలకి తన పీట రెండు పెట్టడం ఒక తోట మరి ఇక్కడ అతని ఏడుపు చూడలేక అతని ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడుతుండే చూడలేక సరేపో నీ గురించి వదిలేస్తున్నాను అని వెళ్ళిపోతున్నాడు. ఈ ఏడుపు దానికోసం ఉన్నాడు, అది రోడ్డు పక్క చెట్టు కదా మాట్లాడలే మీరు ఇప్పుడు, అర్థమైందా? అది అంజూరమే, చెడిపోయి నాశనం అయిపోయింది కాదు, తేడా ఏమిటి? ఇది తోటలో ఉన్నది, అది త్రోవ పక్కది అనండి. నేను చిత్రం చెప్పనా, తోటలో చెట్టుకు బోరు కొడతారు, త్రోవ పక్క చెట్టుకి మంచి ఎంటర్టైన్మెంట్ పడతారు. ఎప్పుడు అదే పాస్ట్ గారు, అదే పాట, అదే ప్రాణం కీర్తనలు కదా మామ గారు నిజంగా బోరు కొట్టేద్దా నీకు? అంబలాన్ని బతరగారు వచ్చాము సరే ఆయన చెప్తారు మాటలో, నీకు బోరు కట్టేసి ఉండదా బాబు తోటలో, ఈ త్రోపల చెట్టుకి గంట మనసు వస్తాడు. నువ్వు తల్లిగారు నాకు ఫోన్ చేశారు, బాబా క్షమించరుగా ఫోన్ చేశాయి, బాబా ఇగరు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, అందరూ ఐదు మాసాలు వస్తాయి బాబా మీరు ఇచ్చించగలుగుతారమ్మా, నేను అప్పుడు ఫోన్ చేసిన ఫస్ట్ పరిస్థితి అది అంటే అదే మరి ఒక చెట్టు అలాగని త్రోపక్క చెట్టుగా అని కొంచెం మాట్లాడు, డెక్క పొక్క తినేసింది కానీ ఈ ప్రశ్న ఎప్పుడు లేదు దేవుడికి స్తోత్రం. అలా ఫీలింగ్ అదే మాట్లాడుతున్నావు, త్రోపక్క నువ్వు అంజనమే, నువ్వు జాతి కూర్చుంటు కాదు, సూపర్ స్టెప్ కానీ రోడ్డు పక్కన ఉన్నావు, అలా కదా చర్చకి వెళ్తే ఆ పాస్టర్ గారు నెలకొకసారి చేయట్లేదండి పక్కన చేసేవారండి, ఇప్పుడు అంటే రోజు ఎవరో తెలిసి వస్తారు, మా ఇల్లు పావనమైపోయింది, ఇచ్చి మాకు మా ఇచ్చి మాకు వెళ్ళగదు
పిచ్చి మొహ నీ చెప్పిన కాయ చెప్పు కోసుకునే వాళ్ళు వస్తారే మొహ వస్తారు కోసుకెళ్తారు ఎవరిని అడిగారు అనుకో రెండు కాయలు వస్తాను నీదే నీ చెప్తా ఇది ఏటా కాయలంటే అయిపోయి షిఫ్ట్ ఎండిపోతుంది మొదలు కూడా మాడిపోతుంది ఎరా కొంచెం నీళ్ళు పోయొచ్చుగా అన్నావు అనుకో అరే అదే నేను ఎందుకు పోతాను కాయలు పోసినప్పుడు ఎవడితే ఏంటి పోతాడు నేనే అంటాడు నీళ్ళు పోయేదంటే కదా నీ దగ్గర కాయ ఉంటుందో సేపు దాని పోరు పోసుకు తింటావు పిచ్చి మొమ్మ నీకు ఏం తెలుసు అదే నువ్వు ఎండిపోయినప్పుడు నువ్వు కాయలు కాగినప్పుడు దేవుని కోపమని గంట్ర కొట్టరని మొదలుకు వచ్చినప్పుడు తన పేదను అడ్డు పెట్టి కూడా కాపాడి కూడా ఒక్కడే ఉన్నాడు అది తోటమాలి సంఘం కాపాడి పెట్టింది ఇంకా చెప్పనా ఒక సంఘం కాపాడి చెప్తున్నాను ఏం చెప్తూ వెనక కాస్తుంది దాని దగ్గరికి వెళ్ళను అసలు అవసరం లేదు యజమాని వచ్చినప్పుడు పోసుకుంటాడు ఆ పొలం నిలిచి ఉంటే చాలు ఏది సరిగ్గా ఫలించట్లేదు దాని దగ్గరికి వెళ్తాను నేను బతాను ఎవరు కొంచెం తేడా ఉన్నాడు ఎవరు కొంచెం ధైర్యం చెప్పాడు ఎవరు కొంచెం ఎంత సరిగ్గా రాని టచ్లో ఉన్నారేట్రా అయ్యేది దాన్ని ఎందుకు గుర్తుకొచ్చారు దాని ఇంట్లో సరే నిజంగా అంత పని లేదు నా అంతా అడుగు పని లేదు అడుగు పని చేయకపోతే మళ్ళీ మేరం ఇంకా వేసి తెలిపోతారు ఎట్లా టెన్షన్ రాకుండా అడుకోసం గందరికి వచ్చిన ఉపవాసం ప్రార్థన చేసాను ఖాళీగా ఉన్నాడు ఏ సినిమా ఒప్పుకుపోతాడు అమ్మ పోయి మనసంతా ఎవరి మీద ఉంటుంది గదిలో ప్రార్థన చేసుకున్నాడు అనుకుంటున్నారు ఎలిచిన మనసంతా గ్యాజ్యుయల్ మీద ఉన్నంత వీడి బుద్ధి తెలుసు కదా అయ్యా ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేసేది నీ గురించి కదరా అయ్యడికి ఏమి ఎక్కడ దేన్ని వద్దు వద్దు అంటాడు ఎందుకని అయ్యడికి నువ్వు కావాలి రెండు తరం కావాలి అభిషేకాన్ని ఆత్మను మీద పెట్టుకొని తనకంటే మంచి మకరంగా సేవ చేసేవాడు కావాలి ఆయన ఏడు పైన కొందరు నీ గురించి కదా ఏడిచేది అందులో సైన్యానికి ముందు వస్తే ఆయన రకాల మనసు లేదు కానీ నీ మీద మనసు ఉండాలి పెంచుడు మనసు అంటే ఏమనుకున్నావు ఆత్మీయ తండ్రి మనసు అంటే ఏమనుకున్నావు ఎక్కడ ఉంటుంది గుర్రముల మీద రథముల మీద దాని మీద వచ్చే సరుకు మీద ఉండదు నా తర్వాత నాకంటే రెండు ఎంత పెట్టి సేవ చేయాలి అని ఎవరి కొరకు దేవుని చేత అతడు పని చేస్తున్నాడు అంటున్నాను ఇది త్రోవలో చెట్టు కనుక దీనికి అడ్డుపడే వల్లేడు దీనికి బతిమలే వల్లేడు దీనికి ఒక్క రోజు కూడా కృప దొరకల దానికి 4 సంవత్సరాలుగా కృప వెంబడి కృప దొరుకుతుంది మనసులో తలుచుకుంటానండి ఈ రోజు ప్రయత్నం చేసుకుంటున్నానండి సోది ఆపేయండి అనుకోవచ్చు చెయ్యం లేదండి అక్కడ పిలిస్తే అక్కడ వెళ్తాను నువ్వు పెద్ద ఉత్సవం ఎక్కడో నేను మోసుకెళ్తాను అక్కడెక్కడేనో దరిద్రమని ఏమంటా పిచ్చి మాటలు ఇంకొకటి దగ్గర వెళ్తా వీటితో రోడ్డు పక్కన చెట్టు కదా ఇంకోటి కుండీలో చెట్టు అనండి చిన్న చిన్న పొల కుండీలు చెప్పండి తెలియదు లేదా చూడండి ఇప్పుడు మీరు ఎప్పుడు చూడకపోతే క్రైస్తవ సభలకి వెళ్ళండి స్టేజ్ మీద ఉంటాయి దిగదిగలాడిపోతున్న చెట్టు అదే చెట్టు నిన్న దేవుడు లేడు అనే చెయ్యి మీద ఉంటుంది మొన్న యేసు అసలు దేవుడే కాదు అన్న చెయ్యి మీద ఉంటుంది దానికేం తెలుసు సప్లై క్యాంప్ కూడా తెలియదు ఎనభై రూపాయలు తెస్తాడు అడుగుల్ని అద్భుతంగా అలంకరిస్తాడు కొట్టం అయిపోయింది మేము తీసుకొని పట్టుకుపోతాడు అది ఒక చోట నాట పడిన చెట్టు కాదు 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 అది కూడా పచ్చగా ఉండదు దాంట్లో కూడా ప్రాణం ఉంది కాకపోతే ప్రతి స్టేజ్ మీద అదే ఉంటుంది తీర్థయాత్రులు భక్తుల్లాగా ఒక గుడితో పని అవ్వాలి అడిగి ఆ కన్న కొట్టి కనుక చేయలేదు ఈ నెల ఈ చర్చికి చూస్తాడు నెక్స్ట్ అక్కడికి చూస్తాడు వాడికి పాట పిచ్చి వాడికి మైక్ పిచ్చి ఎవరికి అవకాయపోతే అక్కడ తెలుసుంటాడు అదేంటది చచ్చిపోయిన చెట్టు కాదు వచ్చే చెట్టు కూడా కాదు ఫోటోలకి బాగుంటుంది అంతే కుండి చెట్టు మనం ఏంటైపో